అనంతపుర గ్రామం వచ్చారు. చూడయ్యా, అనంతపురంలో శ్రీరాములయ్య కాలు పెట్టగానే అనంతపురానికి అగ్గి రవ్వు అని మాత్రమనగా పేరు తెచ్చినవాడు. అలాంటి వాడు ఎక్కడ అనేకమైన అనంతపుర గ్రామంలో మెస్రిట్ కొరటు వద్దున్నాడు. అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో 50 మంది పేదవాళ్ళు వచ్చి, అయ్యా మాకు ఉండుటకు సరిగా స్థలాలు ఇండ్లు లేవయ్యా, అలాగనా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళే సహాయం చేయలేదా, అయినా ఒకరి సాయం ఎందుకయ్యా, నిన్ను మేము అడుగుతున్నాము అన్నారు. అంటే చూశారు శ్రీరాములయ్య, ఎంతనే మాత్రమనగా 50 మంది మాత్రం భిదవాండ్లకు ఉండుటాకు వల ఇండ్లకు కొడుక అప్పటికప్పుడే సెలక్షన్ చేయించా ఉండేదానికి ఇళ్ళకు. శ్రీరాములయ్యా, నారాయణమ్మ, మరి ఈ పేదవాళ్లకు సహాయం చేయడం వల్ల మంచి పేరు ఘనత కాంచారు. అలాంటి సమయమున ఒక్క తుదియ పుత్రుడు పెద్ద కుమారుడు మాత్రమనగా అదిష్ట పుత్రుడు జన్మించాడు. అతని పేరు కూడా రవి అని పెట్టారు. మరి ఆయన జన్మించిన తదుపరి కొన్ని సంవత్సరాల నాటికి, చూడయ్యా మన భారతదేశంలో పేదవాళ్ల పెన్నిది, పేదవాళ్లకు దాత, అలాంటి వాడు మాత్రమనగా రవి జన్మిస్తున్నాడు. ఎలాంటి సమయములో జన్మించాడు? పరిటాల రవి అనేట ఆయన రెండో కుమారుడు శ్రీరాములయ్య. అలాంటి పాలగాడు జన్మించేటప్పుడు మాత్రమనగా భూకంపము లేచినట్లుగా విధమైందంట ఒక్క క్షణం. ఎందుకు? పేదవాళ్ల పెన్నిది. ఆ విధంగా ఎప్పుడు జరుగుతున్నాడో జన్మించాడండి పరిటాల రవి. కానీ పరిటాల రవి జన్మించిన తదుపరి ఎక్కడ చూసినా గాని మరి ఆ 62 పల్లెలు 77 దేవదుర్గాల్లో ఈ అనంతపురం పెనుగొండ ఇలాంటి గ్రామాలలో శ్రీరాములయ్య అంటే దాత, దాత ధర్ముడు అని చెప్పి మాత్రం ప్రఖ్యాతి గాంచాడు. అలాంటి గొప్ప రైతు మరి పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తున్నాడో ఈ విధంగా కొన్ని రోజులు జరిగిన పిమ్మట పరిటాల రవి బాగా చదువుతున్నాడు. అప్పటికి పరిటాల రవికి మాత్రమనగా 10 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. అలాంటి సమయమున ఒకనొక దినమునాడు శ్రీరాములయ్య పెద్ద కుమారుడు అనంతపురకు వచ్చి, అనంతపురం నుంచి ఇంటికొచ్చి అలా కూర్చునే సమయములో అనంతపురం గ్రామంలో ఏం చేశారయ్యా, ఎవరో వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఎవరికైనా దాను తెలియదా, ఎవరో ఎక్కడి వాళ్ళు ఎవరికి తెలియదు.
అన్నని తండ్రిని చంపారు, అన్నని తండ్రిని ఎప్పుడు చంపారు? దడళ్ళు మరి మాత్రం పరుగు పరుగున పరుగులు ఎత్తుతా వచ్చి చూస్తే ఎవరు లేరక్కడ. అప్పుడు పరిటాల రవి అన్న పైన తండ్రి పైన ఒరగి, శ్రీధర కేశవ ముసుకు మనుషులు. ఇద్దరిని చంపింది చూసి అతనికి కూర్చుంటే కూర్చునడానికి ఇష్ట పుట్టదు, నిలబడితే నిలబడలేడు, భోజనము చేయలేడు. ఆ పరిటాలకి దిక్కు తెలియక ఎక్కడ చేరిపోయాడయ్యా మహానుభావుడు? అన్నగారి అన్నగారులలో కొండల్లో తిరుగుతూ అడవుల లోపల ఉంటూ అతనికి ఒకే మనోదీక్ష, ఏమిటా ఇది, ఎవరా వాళ్ళు, ఏమిటా ఇది, ఎవరా వాళ్ళు అంటూ కొంతకాలం మాత్రమనగా అడవుల లోపల తిరిగి ఆలోచించాడు. నేను ఈ అడవుల్లో తిరుగుతే మాత్రమనగా నాకు ఎలా సరిపడుతుంది అని అప్పటికి 11 వయసు, ఈ వయసులో నా గ్రామం నేను చేరతాను అని చూడయ్యా పరిటాల రవి మళ్ళీ తన గ్రామం వచ్చాడు. మళ్ళీ తన గ్రామం వచ్చి పరిటాల రవి ఏం చేసేవాడు? పేద సాదలంతా పరిటాల రవి వచ్చాడు, పరిటాల రవి వచ్చాడు, పరిటాల రవి వచ్చాడని ఎక్కడ చూసినా గాని గుంపులు గుంపులుగా అవుతున్నారు. కన్న తల్లి బల నారాయణమ్మని చూసినాడు పల్లె. ఆ ముత్యాలమ్మ పల్లె పైన ఉన్న ఆ కొండని కొన్నాడు. కొండని కొని ఏం చేశాడయ్యా? ఈ కొండని కొన్నవాడు మాత్రమనగా అంతటితో ఊరుకున్నాడా? ఆ పరిటాల రవి చిన్నగా మాత్రమనగా 50 బీదాసాద మాత్రమనగా బతకాలి కదా, పేదాసాద బతకాలని చెప్పి ఆ పరిటాల రవి మాత్రమనగా ఎంటనే ముత్యాలమ్మ పల్లె పైన ఉన్న కొండని కొని కొండనైన పైరా
పగలగొడుతూ బండలని మాత్రం నగా తీస్తూ డాక్టర్లు చేస్తూ మరి 50 మంది పేదవాళ్ళు చాదవాళ్ళు అందరు కూడా పరిటాల రవి వద్ద చేరిపోయారండి. పరిటాల రవి వద్ద మాత్రం నగా చేరిన వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, వందలాది జనం. కొన్ని వందల జనం అంతా రవి పుణ్యాన బ్రతుకుచున్నాం, రవి పుణ్యాన బతుకుచున్నాం, మనకు ఎవరు ఏ సహాయము చేయలేదు అంటూ మాత్రం ఆచిత్రపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రవే, ఎక్కడ చూసినా పరిటాల రవెన్న, ఎక్కడ చూసినా పరిటాల రవెన్న. ఒకనాటి ఒక దినము నాడు అనంతపురికి వెళ్ళాలి. అనంతపురికి మాత్రం నగా వెళుతుండగా 50 మంది పేద ప్రజలు కొంతసేపు మాత్రం కొలువు తిరిగినాడు. కొంతసేపు ఇప్పుడు కొలువు తీరి ఉన్నాడు. చూడయ్యా వెంటనే అంటపురలో ఉన్న పని చూసుకున్నాడు. వచ్చిన పేదవాళ్ళకి ఏ కావాలనో, ఉండలు లేని వాళ్లకు బట్టలు, మరి ఇలాగా సహాయం చేసేవాడు ఆయన. ఆ విధంగా ఉండగా ఇతను చాలా ధర్ముడు అని చెప్పి కొన్ని కొన్ని రోజులకు పరిటాల రవికి వివాహం చేశారు. పరిటాల రవికి వివాహం చేసిన తదుపరి చూడండి, దిక్కు తప్పకుండా ధనం సంపాదిస్తున్నాడు. ఎక్కడా కొండ బండల వద్దని కొండ కొట్టడము, బండలు మాత్రం అనగా ఎక్కడ కావాలంటే అక్కడ పంపుతూ పెద్ద పెద్దోళ్లతో కూడా స్నేహితాలు చేస్తూ ఇలా ఉండగా ఒకానొక దినమునాడు ఎక్కడా హైదరాబాదుకు మాత్రం అనగా పరిటాల రవి పేదలకు ఇట్లా సహాయం చేస్తున్నాడని తెలిసింది. పరిటాల రవి పేదలకు సాయం చేస్తున్నాడన్న వృత్తాంతం ఎవరిన్నారు? ఇన్నాడయ్యా మన వాడు నా తెలుగుదేశం పరిటాల రవి. నమస్తే అన్న. కుర్చీ మీద కూర్చున్నాడు. నీతో 3 జవాబులు మాట్లాడాలనే నిన్ను ఇక్కడ ఈ పిల్లం చేశాను. ఏమిటది మాట్లాడండి. ఏమి లేదు, నీకు తెలుగుదేశం సీట్ ఇప్పిస్తాను, మీరు తప్పకుండా పోటీ చేయాలన్నాడు. అయ్యయ్యో రాజకీయమా? రాజకీయం అంటే ఎలాంటిదో మాకు తెలియదు. మా తండ్రి 50 మంది పేదాశాదకు మాత్రమనగా
సహాయపడుతూ బ్రతికినవాడు. నా తల్లిదండ్రులు ధర్ములని పేరు తెచ్చుకున్నాం. ఈ రాజకీయం అంటే సామాన్యది అయింది కాదు అని నాకెందులకయ్యా ఇది అంటూనే చూడండి, నూతిమడుగు వాళ్ళు మాత్రం చూసి మనకు ఎట్టి పరిస్థితిలో రాజకీయం కావాలి, నువ్వు సరేనన్నా పరిటాలరవన్నా నువ్వు సరేను అంటే చూడయ్యా, అతను కూడా కావాలని కోరుకున్నది కాదు. పట్టు వాగబల బలం దంచి అతీకివైనా తెలుగుదేశం గెలిచిపోయామన్నా. సీటు వచ్చేదే కష్టం అనుకున్నాం, మనం కంపల్సరిగా గెలిచిపోయాం అని అంటూ మాత్రమనగా 50 మంది ప్రజలు కేకలేసేవాళ్ళు, వీలులేసేవాళ్ళు. రద్దురద్దుగా ఉంది అనంతపురం. ఎప్పుడు అనంతపుర గ్రామం రద్దురద్దుగా ఉందో చూడయ్యా, సరే మన ఊరికి వెళ్దాం పదండ్రా అని చెప్పి పాలెగాడు మాత్రమనగా, ఎవరు పరిటాల రవి దాటి వెంకటాపురం గ్రామం వచ్చాడు. వెంకటాపురం గ్రామం ఇప్పుడు వచ్చినాడు. వెంకటాపురంలో తన తల్లి నారాయణమ్మ, కుమారా ఎందుకునైనా మనకి రాజకీయం? అమ్మా ఎంత చెప్పినా కాదనక వద్దనక బలిమిగా ఇచ్చారమ్మా. సరే ఇది ఎందుకైనా మంచిదే అని చేపట్టానమ్మా. సరే కుమారా, రాజకీయం ఎంత రాజకీయము జరిగినా, ఎంత రాజకీయంలో నువ్వు చేరినా పేదవాళ్ళని మర్చిపోకుండా సహాయం చేసే ఏర్పాటు చేయనైనా అన్న. అలాగేనమ్మా, ఆ మాట ఎప్పుడు ఇన్నాడో చూడయ్యా. పరిటాల రవికి మాత్రమనగా, పక్క వాళ్ళు కాంగ్రెస్ పెట్టిన వాళ్ళు ఈ రవి మాకవుతాడా అని మాత్రమనగా మురిచిపోతున్నారు. అలాంటి సమయము లోపల పరిటాల రవన్న ఒకరోజు వెంకటాపురము, ఒకరోజు మాత్రమనగా నూతిమడుగు, మరి ఒకరోజు మాత్రం ప్రేమగుండ, ఇట్లా అనేకమైన మాత్రమనగా ప్రచారం చేశాడు. ఎప్పుడు ప్రచారం చేసినాడు, ఎక్కడెక్కడి పల్లెల జనమ రవన్నకే ఓటు అంటారే. ఎట్లయినా కానీ గెలిచా తీరాల, దీన్ని ఓడేదానికి అధికారమే లేదు, ఎన్ని లక్షలన్నా పోని అని ఆ మహాతల్లి మాత్రం పరిటాల రవన్న భార్య సునీత ఆమె మాత్రం గట్టి పట్టుదల పట్టింది. ఇంకా ఎప్పుడు మాత్రమేగా గట్టి పట్టుదల పట్టిందో, పెనుగొండ లోపల కూర్చున్నాడు పరిటాల రవి.
పరిటాల రవి కూర్చొని ఆలోచించేస్తున్నాడు. ఇది కంపల్సరీ మనమే గెలుస్తామంటావా? గ్యారంటీగా గెలుస్తాం. పెట్టి నాగపల బూతుల కాడాలు చెయ్యవచ్చి రైపోల్ దగ్గర పెట్టుకొని కూడా తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళు కనపడితే దూరం జరగండి అంటున్నాడు. అంతటి రాతి గుండె కలిగిన వాడు మాత్రమనగా పరిటాల రవెన్న. ఆ రవెన్న మాత్రమనగా ఎప్పుడు తిరుగుతున్నాడు. ఇక బూతు మాత్రం నిర్ణయించారు. ఓట్లు అనేకమైన మాత్రం ఎలక్షన్లు అయిపోయాయండి. ఎలక్షన్లు ఎప్పుడు అయిపోయాయో ఓట్లు లెక్కింపు. ఓటు లెక్కింపులో పరిటాల రవి గెలిచాడు అన్న వార్త మాత్రం తెలిసింది. కాలిగొమ్మలో కనక ఎమ్మెల్యే ఆఫీస్ చేరి కొంతసేపు మాత్రం కూర్చొని అక్కడ నుంచి పరిటాల రవి పెనుగొండకొచ్చాడు. ఎంగటాపురం నుంచి పెనుగొండ బాగుంది అని పెనుగొండ లోపల మాత్రమేగా నిలబడ్డాడు. తన భార్య సునీత ఎంతో సంతోషంగా సంబరంగా మాత్రమేగా భర్తని ఆహ్వానించింది. ఈనాడు సంబరపడడం కాదు, పేద ప్రజలు 50 మంది బాగుండాలి అని మాత్రం ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడో అలాంటి సమయమున చూడయ్యా, పరిటాల రవి గెలిచినాడనే వృత్తాంతం ఎప్పుడైతే మాత్రమనగా మన ప్రపంచంలో తెలిసిపోయిందో, లేనిపోని బలి అపాండాలు కేసులైన తన నెత్తి చేస్తారా? రైపోలు మాత్రమనగా పక్కలు పెట్టుకుని ఎవరా నా నింద ఇలా వేస్తున్నారు? ఎన్ని కేసులు వచ్చినా పరిటాల రవిని ఇరికించాలా అన్నవాళ్ళంతా మరి అంతకు 4 గంటలు బాధపడుతూనే ఉన్నారు. అలాంటి కేసులకల్లా పరిటాల రవి మాత్రమనగా చూసి దేనికి చెప్పే జవాబు దానికి చెప్తున్నాడు. అతని కథ లావణ్య
ఆ కేసుల కట్టాలి అవన్నీ. 50 మంది పేద ప్రజలకు చూడయ్యా, ఇల్లు లేని వారికి ఇల్లు, మరి అనేకమైన మాత్రమనగా బ్రహ్మాండంగా కార్డులు పంచడం బ్రహ్మాండంగా చేస్తున్నాడు రాజకీయం. ఎక్కడ చూసినా మంచి 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 అని మాత్రం మంచి అనిపించుకుంటున్నాడు. ఒకనొక దినము నాడు ఆలోచించా, ఎంత మంచి చేసినా ఎంత చెడ్డ చేసినా దేవుని దృష్టిలో బల మాత్రమనగా ఒక పుణ్య పాపాలున్నాయి కదా అని ఎంతమ్మడే ఏం చేశాడు. ముత్యాలమ్మ పల్లెకు పై పక్కన ఉండే కొండ, కొండ పైన తిరుపతి దేవస్థానం, వెంకట్రమణ స్వామి దేవాలయం మాత్రమనగా బ్రహ్మాండంగా అమోహంగా కట్టాడు. ఎప్పుడు అమోహంగా కట్టాడు, మరి దేవాలయం పూర్తయిపోయింది. 11 రోజులు అన్నసంతర్పణలు పెట్టించాడు. పరిటాల రవి దాత, ఆయన చూశావా దేవస్థానం కట్టాడు అని ప్రతి ఒక్కరు పసిబిడ్డ బాలింత తల్లి కూడా. రవ్యన్న ధర్మాత్ముడు, పేదల పాలటి దేవుడు అంటూ ప్రతి ఒక్కరూ మాత్రమేగా అంటున్నారు. నూతిమడుగు ఎర్రగుంటపల్లి వాళ్ళందరూ మాత్రమేగా చూశారు. అయ్యా పరిటాల రవ్యన్న, ఇంకా నువ్వు దాన ధర్మంలో ఉన్నావా అంటే ఒక్క దఫా మాత్రం ఆయన ఏం చేశాడు తెలుసా, పేదవాళ్లకు పెళ్ళిళ్ళు గాని వాళ్ళకైతే పెళ్లి మూర్తములు నేను చేస్తానా, ఏది వాళ్ళకు దీని వాళ్ళకు పెళ్లి ముహూర్తాలు చేస్తున్నాడు. చూడండి ఎవరైనా కానీ బీదవాళ్ళు వస్తే అతను వివాహములో ఏం చేసేవాడు, పెళ్లి కుమారునికి ఒక మెళ్ళో గొలుసు, ఒక ఉంగరము, ఒక గడియారము, పెళ్లి డ్రెస్ ఇచ్చేవాడు. చూడయ్యా మహాతల్లి సునీతమ్మ గారు పెళ్లి కూతురకు చీర రివిక, కాలి మెట్టె, మెళ్ళో తాలి, ఆమె మాత్రం ఇచ్చేది. ఆ విధంగా 1-2 కాదండి రవెన్న చేసింది పెళ్లి ముహూర్తాలు. ఆ రవెన్న చేసిన పెళ్లి ముహూర్తాలు 1100 పెళ్లి ముహూర్తములు ఆయన చేశాడయ్యా. 1100 పెళ్లి ముహూర్తాలు చేసిచ్చాడు. ఎక్కడి వారు పేదవారికి అన్నదా
చూసినా పరిటాల రవి, ఎక్కడ చూసినా పరిటాల రవి, ఎక్కడ చూసినా పరిటాల రవి అంటున్నారు. చూడయ్యా, పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆయన ఏం చేసేవాడు? అతని సొంత ఖర్చు. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు వచ్చిన జనసంఖ్యకు మరి భోజనాలతో డేకిలు సొంత ఖర్చు పెట్టేవాడు. అలా పెట్టి ఒకటి రెండు కాదు 1100 పెళ్లి ముహూర్తాలు చేశాడు. 1100 పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు చేసినాడు? ఇంకా ఎవరైనా సరే పెళ్లిళ్ళు కాని వాళ్ళకు పెళ్లి ముహూర్తములు చేస్తూ, ఒడుగులు కాని కొంతమంది బ్రాహ్మణులకు ఒడుగు ముహూర్తాలు చేస్తూ, ఇలా ధనాధర్మాలు మాత్రములుగా చేస్తున్నాడు ఊరు పరిటాల రవెన్న. ఆ పరిటాల రవెన్న ఎప్పుడు చేస్తున్నాడు? కొంతమంది మాత్రం చూశారు, ఎవర్రా, ఎక్కడ చూసినా పరిటాల రవి, పరిటాల రవి, పరిటాల రవి అంటున్నాడు. ఏ విధంగా అయినా సరే ఇతని ప్రాణం తీయాలి అని చెప్పి, చూడయ్యా అతని కొరకు సమస్త్రాలతో ప్రకారంగా వాళ్ళు అయినా దినమునాడు. చూడయ్యా, ఆ టాటో సుమోలో ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు అనంతపురికి రావం పోయేటప్పుడు మాత్రం పలపల 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 గుండవర్షం కురిసినట్టుగా కురిసింది మందుసామ. ఎప్పుడు మందుసామాన కురిసిందో పరిటాల రవి చూశాడు. ఆ జీపుని అలాగే ఆపి కోబలి 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 అంటా బయలుదేరిరా పరిటాల రవి. అక్కడ ఇక్కడ ఒలిపి మాత్రం చూస్తే ఎక్కడ చూసినా ఎవరు ఆగిపించలే, పలపల పలపల కాల్చ ముసుకు మనుషులు కూడా ఆగిపించలే. ఎవరా ఇల్లు, అయినా ఇల్లెవరు అని చెప్పి మాత్రం అనుమానంగా ఒకనొక దినము నాడు అనంతపురం గ్రామంకి వెళ్ళి వెంకటాపురం గ్రామం వచ్చినాడు. అమ్మా ఏం కుమారా, ఎవరైంది దిక్కు తెలియలేదే, పలపల పలపల పల వర్షం కురిసిందమ్మా మధుసామాను అంటే సునీతమ్మ చూసింది. అనేకమైన మాత్రం మందు సామాన వర్షం కురిసినప్పుడు రోసము తెచ్చుకొని రైపులు తీసుకొని దూకాను, మన వాళ్ళందరూ కూడా పెలపెల పెలపెల చుట్టుకున్నారు, మరి ఎటు వెళ్ళారో ఎటు పోయారో నా కంటికి అగిపించలేదు అన్నాడు. దాని కాలం కలిసేస్తుంది. కుమారా రవి, ఏమ్మా? ఏం లేదు కుమారా, ఇలాగే మీ నాయన దాన ధర్మాలు చేస్తుండగా వారు ఈనాటికి కూడా ఎవరో తెలియదు నాయన, ముసుకు మనుషులు, ముసుగు మనుషులు వచ్చి పిల్ల 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 మీ తండ్రిని మాత్రం ప్రాణం తీసి, మీ అన్నను ప్రాణం తీసి వెళ్ళిపోయారు కొడక. కాబట్టి నాయన మనమందరము మాత్రం అనగా పేద వాళ్లకు మనము పైన ఆ
కుమారా, హుషారు జాగ్రత్తగా తిరగమంటే చూడమ్మా, మరుపు రంగుల గుండు దెబ్బలకు రొమ్ములు వడ్డుతానే కానీ ప్రాణం పోయినా కానీ ఎనికి మీదేమో మాత్రం తిప్పనమ్మా. అయినా నిస్వరయోజనంగా ఒకరి మీద నేను చేయి చాపనమ్మా. చచ్చిన బ్రతికి నా కథ కీర్తి కలకాలం మాత్రమనగా నిలిచిపోవాలమ్మా అనే పరిటాలన్నది అక్కడ మాట్లాడుతూ కొంతసేపు అక్కడ ఉంది. ఇక పదండి నైనా పోదాం అని ఎంటమ్మడి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరినాడు. మళ్ళీ బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు? పెనుగొండకు వచ్చాడు. పెనుగొండ లోపల మాత్రమనగా కొలువు తీరగా చూడయ్యా, అక్కడక్కడ మాత్రమనగా కొంచెం అనుమానం కలిగింది. అనుమానము కలిగి తారాడి చూస్తుండగా ఎవరగిపిస్తున్నారు? అంతా వాళ్ళే ఉన్నారు, అంతా మన వాళ్ళే ఉన్నారు, కానీ సామాన్యులు కాదు. ఎవరో ముసుగు మనుషులు మాత్రమనగా ఈ పరిటాల రోజు మీద పగపట్టినట్లుగా ఉంది అని రయ్యన్ని పగులు బందోబస్తు చేత కూడా కొంతకాలం కాపలా ఉన్నారు. ఒకనొక దినమునాడు, అయ్యలారా నా కోసం మీరు బందోబస్తు కాదులున్నారా? కానీ దానా ధర్మాలు దయా దాక్షణ్యాలు దాన గుణాలు ఈ పరిటాల రవి అనంతపురు గ్రామము లోపల ఇంటి ముందల కొలువు తీరి పేపర్ చూస్తూ మరి ఒక కుమారుణ్ణి కూతురుని ఎక్కడ అనేకమైన హైదరాబాద్ లో చదివిస్తూ ఆయన ఇలా ఉండగా చూడండి పెద్దలు ఏమన్నారు, ధర్మునికి కాలం ఉండదు, కర్ములకు మాత్రమనగా కాలం ఉంది అన్నారు. ఆ విధంగా ఈ రవి కొరకు కొంతమంది మాత్రమనగా తిరుగుతూనే ఉన్నారు. చేతికి చిక్కడు, దోటికి అందడు, ఎవరు? పరిటాలరవి. ఆ పరిటాలరవి ఏం చేశాడు? మనం ఒకనాడు హైదరాబాద్ పోవాలన్నాడు. సరే అలాగే పోదామయ్యా, అతి అవసరంగా కొంచెం పని ఉంది. అక్కడ మాత్రమనగా మనకు చనిపోయిన బంధువులు ఉన్నారు. ఆ బంధువులు ఎవరో కాదు, మరి సినిమా యాక్టర్లు ఉన్నారు కదా, మోహన్ బాబు. మోహన్ బాబు అతనికి ప్రియ బంధువుడు, అటువంటి బంధువునితో కలిసి మాట్లాడాలి అని అనుకుంటూ మరి తల్లితో తన భార్య సునీతమ్మతో చెప్పాడు. అలాగేనైనా అయినా ఈరోజు మాత్రమనగా ధర్మ పిన్నిళ్లకు ధర్మకార్యానికి వచ్చారయ్యా రవి. ఎక్కడ? వెంకటరమణమూర్తి దేవస్థానం కాడికి. అంటూనే పరిచాల రవి శ్రీకాంచనపురి కవి
పెరుగు, ఎంగటాపురము, ఎర్రగుంట పల్లె, ముత్యాలమ్మ పల్లి, వెనుగొండ, ఈ పాలెగాళ్ళందరినీ పిలుసుకున్నాడు. పిలుసుకొని ఆ పరిటాల రవి అక్కడ కార్యాలకు, ఏది బీదవాళ్ళ పెళ్లి కార్యములకు బ్రహ్మాండంగా శ్యామాగుడ్డలు ఇయ్యించి రంగరంగ వైభోగము చేత పెళ్లి ముహూర్తాలు మాత్రమేగా జరుపుతున్నాడు. పెళ్లి ముహూర్తాలు జరుపుతుంటే ఎక్కడి వారు కూడా, పరిటాల రవి అతనెక్కడి మాత్మురా, పేదవాళ్లకు మాత్రం తన సొంత ఖర్చులతో పెళ్లి చేస్తున్నాడు. ఓహో, పుణ్యం సంపాదించుకోవాలంటే అలాంటిదే. రాజకీయంలో కొంతమంది మాత్రమనగా కోట్లు లక్షలు సంపాదిస్తారు, ఇతనికి అది కావట్లేదురా. వాళ్ళ తండ్రి పేరు శ్రీరాములయ్య పేరు పోగొట్టుకోకుండా, నారాయణమ్మ పేరు పోగొట్టుకోకుండా ఇతను మాత్రం దానా ధర్మాలు చేస్తున్నాడు అని చెప్పి చుట్టుముట్టు వాళ్ళు అనుకునేవారు. అలాంటి సమయములో వెంటనే మాత్రమనగా అనంతపుర వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఏమయ్యా పరిటాల రవిస్టు అంటావన్నారండి, పరిటాల రవి పరిటాల రవి అంటున్నారు. కళ్యాణ్ పోని కేసులు మాత్రం నా పైన వేసినట్టయితే పట్ట పగులు బయటాల జామున మాత్రం పోలీస్ స్టేషన్ అగ్గి పెడతాను. ఏ నిరూపము లేకుండా ఇది ఒక పద్ధతిగా ఉన్నట్లుగా ఉంది అని భీక్రంగా మాట్లాడినాడు ఎవరు, పరిటాల రవి. ఎప్పుడు భీక్రంగా మాట్లాడినాడో చూరయ్యా పోలీసులల్లా, గడగడ గడగడ తాను మనకి మాత్రం ఇట్లా పెట్టడం మర్యాదగా కూడా ఉండదు అని అక్కడ గర్జించి వెంటనే మాత్రమనగా తన ఇంటికి వచ్చాడండి. తన ఇంటికి మాత్రమనగా ఎప్పుడు వచ్చారో, ఇంటికి మాత్రం వచ్చినప్పటికీ చుట్టూ కాపలా ఉన్నవారెవరూ తెలియదు. జాము కాని పొద్దు జంకాళ్ళ పొద్దు నిశము రాత్రుల వెళ్ళ నిద్రల పొద్దున పచ్చుల పొలములు నిద్రించపో రాత్రి కాలం నుంచి రెయ్యిన్న పగులు పగులు రేయి మాత్రమనగా రవి కొరకు మాత్రం అనుపు కాస్తూనే ఉన్నారు. ఆ పరిటాల రవి గురికి దొరకలేదు. ఎప్పుడు పరిటాల రవి మాత్రమనగా గురికి దొరకపోయాడో, కానీ ఈ వృత్వాంతం మాత్రం అతనికి తెలియదండి. అతనికి కానీ అతని ఎంతమ్మడి తిరిగే పాలెగాళ్ళకు కానీ అనంతపురంలో కానీ వెనుగొండలో కానీ ఎవరి కంటా పడకుండా తిరుగుతూ ఉన్నారు. అలాంటి విషయము అతనికి తెలియక ఒకనొక దినమునాడు ఇక పెనుగొండకు వెళ్ళేటప్పుడు మాత్రమనగా మనిషి సడి తగిలింది. కానీ ఆ రోజు గురికి అందలేదు. ఆ రోజు ఎప్పుడు గురికి అందకపోయాడు, ఆ నెలకు కూడా పెనుగొండకెళ్ళి పెనుగొండ చూసుకొని అక్కడ మాత్రం ముఖ్యమైన స్నేహితులతో మాట్లాడి మరిటాల రవన్న మరి తిరిగి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒకనాడు ఎక్కడా ఇంటి ముందల కూర్చొని ఇక ఏదో ప్రయాణంగా హైదరాబాద్ వెళ్ళాలి.
అని చెప్పి మాత్రం అనగా హైదరాబాద్ ప్రయాణం చేసేటప్పుడు తుపాకితో కొట్టారు, పిట్ట పన్నట్టే పడిపోయాడండి. అలాగని ఇప్పుడు పన్నాడు తటక్కిన మాత్రం అనగా ఎంటమ్మడి కారులో నుంచి కారులో కొట్టిందని చెప్పి డోర్ తీసుకొని కిందికి దిగి ముందుకు మూడు అడుగులు వెయ్యగానే కాల్చారని తిరిగి చూడకుండా ఎంటమ్మడి ఎప్పుడు ఆ కారులో నుంచి దిగాడు వెళ్ళమంటానే ఈపున పడి రొమ్ము వెళ్ళిపోయాయి. అంటే నిట్ట నిలువుకు పడ్డాడండి పైడాల పైటాల రవెన్న. ఆ పరిటాల రవెన్న ఇప్పుడు మాత్రమునగా పడ్డాడు. పరిటాల రవి చచ్చాడు అన్న వార్త తెలిసింది. 62 మరి పెద్ద పెద్ద కొట్లని భంగ చేయించారు. అవసరమైతే బస్సులని తగలబెట్టారు. ఈ విధంగా ఎప్పుడు చేసి ఉన్నారో పరిటాల రవెన్న ఈ చరిత్రను మాత్రమనగా అమోఘంగా బయలుదేరి ఉన్నది. ఆరతిగా